హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ ప్రపంచం ఎన్నో వింతలకు విశేషాలకే కాదు, ఎన్నో ప్రమాదాలకు కూడా నెలవని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిపై మనిషి బ్రతకడానికి ఉన్న అవకాశాల కంటే చావడానికి ఉన్న అవకాశాలు చాలా ఎక్కువని చెప్పవచ్చు. అయితే ఎన్నో ఏళ్ల మానవుడి ప్రయాణంలో ఈ భూమిని చాలా వరకు తన మనుగడకు అనువుగా ఉండేలా మార్చుకున్నాడు. అయితే నేటికి మనిషి అదుపులోకి రాని ఎన్నో భూభాగాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఎక్కువగా సముద్రం మధ్యలో భద్రంగా ఉండే కొన్ని ద్వీపాలను ప్రముఖంగా చెప్పవచ్చు. అటువంటి దీవులలో ఒకటి నేటి ఆధునిక మానవుడి మనుగడకు సవాలు విసరడమే కాదు, అక్కడ అడుగుపెట్టిన కొన్ని గంటల్లో ఏదో ఒక విధంగా మృత్యువుని పరిచయం చేస్తుంది. చుట్టూ అందమైన బీచ్లతో, పచ్చటి దుప్పటి కప్పుకున్న చిన్న చిన్న పర్వతాలతో ఎలాంటి వారినైనా ఆకట్టుకునే ఆ దీవి నిజానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా రికార్డులకు ఎక్కినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అంత అందమైన దీవిలో మనిషి ప్రాణాలకు రక్షణ ఎందుకు కరువైంది? ఆ దీవి అంత ప్రమాదకరంగా మారడానికి ఉన్న కారణాలేమిటి? అసలు ఆ దీవి ఎక్కడుంది, దాని పేరేంటి వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. భూమిపై నెలకొన్న వింతలు విశేషాలపై ఎక్కువ మక్కువ చూపించే వారికి ఈ సోషల్ మీడియా యుగం వల్ల వారి మక్కువ చాలా సులువుగానే తీరుతోంది. ఆ విధంగా ఈ ధరణిపై నెలకొన్న అత్యంత ప్రమాదకరమైన నేటికి ఆధునిక మానవుడు అడుగుపెట్టలేని దీవులు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మందికి రెండు దీవుల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. అటువంటి వాటిలో ఒకటి బ్రెజిల్కి దగ్గరలో ఉన్న స్నేక్ ఐలాండ్ అనుకుంటే, మరొకటి మన దేశానికి చెందిన అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో ఒకటైన సెంటినల్ ఐలాండ్ రెండవదని చెప్పవచ్చు. మొదటి దీవిలో ఎటు చూసినా భయంకరమైన పాములతో నిండి ఉండటంతో అక్కడికి మానవులు ప్రవేశించిన కొన్ని నిమిషాలలోనే మృత్యువాత పడుతుండటంతో బ్రెజిల్ ప్రభుత్వం అక్కడికి ఎవరిని వెళ్లకుండా నిషేధించింది. ఇక సెంటినల్ ఐలాండ్లో ఉండే ఒక ఆదిమానవ తెగ బయట ప్రపంచంతో కలవడానికి ఇష్టపడకపోవడంతో అక్కడికి ఎవరు వెళ్లినా వారిని బాణాలతో చంపేయడం వంటి కారణాలతో పాటు ఆ ఆదిమానవుల ప్రైవసీ రక్షణ అనే కారణాలతో మన దేశ ప్రభుత్వం అక్కడికి ఎవరిని వెళ్లకుండా నిషేధించింది. ఈ రెండు దీవుల గురించి మనలో చాలా మందికి తెలిసినా తెలియని వారు ఎవరైనా ఉంటే క్రింద డిస్క్రిప్షన్ లో మేము ఇదివరకే ఆ రెండు దీవులపై చేసిన వీడియో లింక్స్ ఇస్తున్నాము, కుదిరినప్పుడు చూడండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీవి ఆ రెండింటికి కాస్త ప్రత్యేకమే కాకుండా అత్యంత ప్రమాదకరమైంది కూడా అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో దేశం లాంటి ఖండం, ఖండం లాంటి దేశంగా ఏదైనా భూభాగానికి పేరుంది అంటే అది ఒక ఆస్ట్రేలియానే అని చెప్పాలి. కేవలం గుర్తింపులోనే ఎంతో వింతని సంతరించుకున్న ఆస్ట్రేలియా ఎటు చూసినా అద్భుతమైన ప్రకృతి సోయగాలతో పాటు లెక్కలేనన్ని వింతలకు నెలవు. అటువంటి వింత దేశంలో ఎంతో అందమైన క్వీన్స్లాండ్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం అందమైన బీచ్లకు, సొగసైన ప్రకృతికి ఎంతో పేరు పొందింది. అందుకే క్వీన్స్లాండ్లోని బీచ్లకు దేశ విదేశాల నుంచి పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి క్వీన్స్లాండ్ తీరానికి కేవలం కొన్ని మైళ్ల దూరంలో ఫ్రేజర్ అనే ఒక అందమైన ఐలాండ్ ఒకటి ఉంది. క్వీన్స్లాండ్ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న తక్కిన అందమైన దీవులలో ఒకటిగా చెప్పబడే ఆ ఫ్రేజర్ ఐలాండ్ ని చూసి ఎవరైనా అక్కడికి వెళితే అలా వెళ్లిన వారు తిరిగి వస్తారనే ఆశలు వదులుకోవలసిందే. ఎందుకంటే అక్కడ ముందు చెప్పుకున్న దీవులలాగా పూర్తిగా విషసర్పాలతో నిండి ఉండటమో లేక బయట వ్యక్తులను స్వాగతించని ఆదిమానవుల వంటి ప్రమాదాలు కాదు, అక్కడ ప్రమాదం అడుగడుగునా ఉంటుంది. ఎవరైనా ఔత్సాహికులు పొరపాటున ఫ్రేజర్ ఐలాండ్ లో అడుగుపెట్టిన మరుక్షణం వారిని ఏవో వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. అవి ఏంటా అని పరిశీలించి చూస్తే ఉన్నట్లుండి డింగో అనే జాతి కుక్కలు దాడి చేస్తాయి. ఇవి కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఒక విధమైన అడవి కుక్కలు. ఇవి ప్రధానంగా వేటపైనే ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించిన ప్రతి జంతువుపై దాడి చేసి చంపుకుని తినేస్తాయి. ఆ డింగోల నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని, మన దగ్గర ఏదైనా కారుంటే దాంట్లో వేగంగా తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రేజర్ ఐలాండ్ లోకి వెళ్లిన వ్యక్తులు డింగోల నుంచి తప్పించుకునే క్రమంలో అదృష్టవశాత్తు ఏదైనా కారు లాంటి వాహనం దొరికితే అందులో ఎక్కి సులువుగా తప్పించుకోవచ్చని అనుకుంటారు.
కానీ ఫ్రేజర్ ఐలాండ్లో ఉండే ఇసుక తిన్నెలు అనుకోని విధమైన ఎత్తుపల్లాలు కలిగి ఉండటంతో అక్కడ కార్లు చాలా తేలికగా అదుపు తప్పి యాక్సిడెంట్కి గురవుతాయి. భూమిపై ఇంకా నూకలు ఉండి ఆ కార్ యాక్సిడెంట్లో కూడా తప్పించుకుని అలుపుతూ వచ్చి అలా క్రింద కూర్చుంటే ఆ ఇసుకలోంచి కేవలం కొన్ని గంటల్లో ప్రాణాలు తీసేయగల తేళ్లు వచ్చి కాటేస్తాయి. దాంతో ప్రాణాలను దక్కించుకోవడానికి ఏదైనా మెడికల్ సెంటర్ గురించి వెతకడం మొదలు పెడితే అక్కడ ఎటువంటి మెడికల్ హెల్ప్ ఇచ్చేవారే ఉండరు. ఈ బాధలు తట్టుకోలేక మీరు వేసుకొచ్చిన పడవలో వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటే దాన్ని లంగరు వేసిన చోటికి వచ్చి చూస్తే అక్కడ ఇటువంటి పడవ కనపడకపోవచ్చు. ఎందుకంటే ఫ్రేజర్ ఐలాండ్ చుట్టూ ఉండే సముద్రం ఒక క్షణంలో చాలా సౌమ్యంగా ఉంటే మరో క్షణంలో భీభత్సంగా మారిపోతుంది. దీనికి కారణం అక్కడ సముద్ర లోతుల్లో బలంగా ప్రవహించే అండర్ వాటర్ కరెంట్స్ వల్ల సముద్రం చాలా భయంకరంగా ప్రవర్తిస్తుందని, అందులో కేవలం మనుషులనే కాక చిన్న చిన్న పడవలను సైతం చుట్టి దూరంగా విసిరేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలేమీ తెలియక పడవ లేకపోవడంతో కనీసం ఈదుకుంటూ కాస్త దూరం వెళితే అక్కడ ఏదైనా పడవ కనిపిస్తుందనే భ్రమతో ఆ సముద్రంలో దూకితే అందులో ఉండే అండర్ వాటర్ కరెంట్ ప్రభావానికి శాశ్వతంగా జలసమాధి అయిపోతారు. ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే వారిని రక్షించడానికి ఫ్రేజర్ ఐలాండ్లో ఎటువంటి లైఫ్ గార్డ్స్ ఉండరు. మీ అదృష్టం బాగుండి ఆ అండర్ వాటర్ కరెంట్స్ నుంచి కూడా తప్పించుకుంటే ఫ్రేజర్ ఐలాండ్ చుట్టూ ఉండే జలాలలో అత్యంత ప్రమాదకరమైన గ్రేట్ వైట్ షార్క్స్ చాలా ఎక్కువ సంఖ్యలో సంచరిస్తూ ఉంటాయి. భూమిపై గ్రేట్ వైట్ షార్క్స్ ఎక్కువగా ఉండే సముద్ర జలాలలో ఫ్రేజర్ ఐలాండ్ చుట్టూ ఉండే జలాలు కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచంలోనే ఎంతో విషపూరితమైన జెల్లీ ఫిష్లు కూడా ఫ్రేజర్ ఐలాండ్ దగ్గర ఎక్కువగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా పోర్చుగీస్ బ్లూ బాటిల్ లేదా ది పోర్చుగీస్ మానోవార్ అని పిలిచే ఒక విధమైన జెల్లీ ఫిష్లు ఆ దీవి చుట్టూ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉండే ప్రాణులని, వాటి తోకలకు ఉండే ముళ్లలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కేవలం క్షణాల వ్యవధిలో చనిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నింటి నుంచి తప్పించుకుని అలుపుతో పాటు ఆకలి కూడా వేసి దీవిలో ఏదైనా తినడానికి దొరుకుతుందా అని మెల్లగా వెతకడం మొదలు పెడితే మరో ప్రమాదం అక్కడ పొంచి ఉంటుందట. ఫ్రేజర్ ఐలాండ్లో తిరుగుతున్న సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా తిరిగినా అక్కడ అనుకోని విధంగా పెద్ద పెద్ద లోయల అంచులకు వెళ్లిపోతారు. అక్కడ కనుచూపు మేరలో చదునుగా ఉండి ఇసుక నేలలు మాత్రమే ఉంటాయని భావించి నడుస్తూ ఉంటే ఓ పెద్ద లోయ అంచుకు అనుకోకుండా చేరిపోతామని, అక్కడ ఏమాత్రం కాలు జారినా ఆ లోయలో పడి తల బద్దలై చనిపోవడమో లేక మళ్లీ సముద్రంలో పడిపోవడమో జరుగుతుంది. ఒకవేళ అలా సముద్రంలో పడిపోతే అక్కడ సొరచేపలు, విషపు జెల్లీ ఫిష్లు భయంకరమైన అండర్ వాటర్ కరెంట్స్ ని ఎదిరించి బ్రతకడం కంటే బహుశా నరకంలోంచి తప్పించుకోవడం తేలికేమో అని నిపుణులు చెబుతున్నారు. ఎటు చూసినా మృత్యువు తప్ప ఆ ఫ్రేజర్ ఐలాండ్లో మరొకటి కనపడదు కాబట్టి అక్కడికి ఎవరూ వెళ్లకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.